తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాయకోటి రాజేష్ ఆధ్వర్యంలో జిన్నారంలోని రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే పడంచరు ముద్దుబిట్ట మా మైపాలన్న గారి ఆదేశాల మేరకు జిన్నారం మండల్ టౌన్లో ఈరోజు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కొట్లాటలు, కులంకుశలు బాధ్య తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణగా నిర్మాణం అవుతున్న సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ నిన్న రాజ్యసభలో దర్వాజాలు బంద్ పెట్టి పేపర్ స్ప్రేలు చేసి ఇవాళ అడ్డదొడ్డంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, నీకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ నీళ్లు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు కానీ అన్నిటికీ ఇవాళ సకల సౌకర్యాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే నీ విషం గక్కుతున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఎంబడే ఇమ్మీడియట్లా క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా ఒక మాట హెచ్చరిస్తున్నా, మీకు సిగ్గుందా? ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి ఇలా మాట్లాడుతుంటే మీరు రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? ఏం ముఖం పెట్టుకొని ఇలా పరిపాలన చేస్తున్నారని నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, మళ్ళొకసారి తెలంగాణ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిన్ను తీవ్రంగా ఖండిస్తాం, ఈ రాష్ట్రంలో కూడా రానియమని హెచ్చరిస్తూ నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ.